ఈ గ్యాంగ్రిన్ అనే సమస్య ఉన్నవాళ్ళు మీరు స్వయంగా తయారు చేసుకునే ఒక పేస్ట్ ఒకటి చెప్తాను అది మేము తయారు చేసి ఇవ్వలేము ఎందుకంటే అది ఎప్పటికప్పుడు ఫ్రెష్ చేసింది కూడా సాయంత్రానికి పనికిరాదు కాబట్టి మీరు తీసుకోవాల్సిన మూడు పదార్థాలండి అలాగే మీకు బంతి పువ్వులు తెలుసు ఒక పువ్వు అయితే పెద్ద పువ్వు అయితే ఒక గాయానికి సరిపోతుంది ఒకవేళ గాయం పెద్దదైతే పువ్వు పెంచుకోండి పసుపు పెంచుకోండి ఈ రెండింటిని పసుపుని ఆ పువ్వులని బాగా మెత్తగా పేస్ట్ లాగా నూరుకుంటూ నూరుకునేటప్పుడు గోమూత్రం చుక్కలు చుక్కలుగా వేస్తూ నూరుకొని మంచి పేస్ట్ లాగా తయారు చేసుకోండి ఇంకో కొంతమంది ఆ వేపాకు కూడా కలిపి వాడామండి బంకా బాగుంది సార్ మాకు అని చెప్తున్నారు యాక్చువల్గా అది వేపాకు కూడా వేయొచ్చు అయితే ఇప్పుడు అన్ని చోట్ల అన్నీ దొరకట్లేదని వేపాకు మేము చెప్పట్లా దొరికిన వాళ్ళు వేపాకు కూడా కొంచెం ఒక గుప్పిడి వేసుకోండి ముఖ్యమైన మూడు పదార్థాలు మాత్రం గోమూత్రము కొమ్ములో కొట్టిన పసుపు బంతిపు రెక్కలు ఈ మూడింటిని బాగా మెత్తగా పేస్ట్ ఏ పూటకు ఆ పూటే తయారు చేసుకోవాలి చేసింది సాయంత్రం పనికిరాదు సాయంత్రం చేసింది పొద్దున పనికిరాదు